సో నువ్వు ప్లాట్ కొనాలనుకుంటున్నావు, ఖచ్చితంగా అపార్ట్మెంట్ ఆర్ విలా అయితే కాదు. అదేం ప్రశ్నరా, ప్లాటే చూడు. ఆదివికకి ఇప్పుడే 3 నెలలు వచ్చినాయి. ఈ ఇన్వెస్ట్మెంట్ తనకు, మాకు ఇది అవసరం. ఒక 20 ఏళ్ళు ఎలా ఉంది పేరు? ఆదివిక చాలా బాగుందిరా, ఈ పేరు కాస్త కొత్తగా ఉంది. అయినో స్వప్న పెట్టింది. అఫ్కోర్స్, కానీ దాని అర్థం ఏంటి? రండి రండి, నమస్తే. అంటే ప్రత్యేకత ఉన్న మనిషి అని. పర్ఫెక్ట్, థ్యాంక్స్. సో ప్లాట్లో ఇన్వెస్ట్ చేయడమే అన్నిటికంటే మంచిది. చూడు, నా బడ్జెట్లో వస్తుంది, మళ్ళీ కొన్ని విషయాల గురించి ఆలోచించక్కర్లా. పెయింటింగ్, టెనెన్స్, మెయింటెనెన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా, అట్లీస్ట్ ఒక 20-25 ఏళ్ళు వరకు. వెంకట్ అంకల్, కంగ్రాట్స్ బాబు. థ్యాంక్ యూ అంకల్. పాప బుజ్జిగా చాలా ముద్దుగా ఉంది. థ్యాంక్ యూ అంకల్. టిఫిన్ చేశారా? చేశాను బాబు. నేను ఇంకా బయలుదేరుతా అంకల్. కాఫీ టీ అన్నీ అయ్యాయి బాబు. దేవుడు మిమ్మల్ని మంచిగా చూడాలి. థ్యాంక్స్ అంకల్, నేను వెళ్ళొస్తా. థ్యాంక్ యూ సో మచ్. వస్తాను బాబు. ఇంకొక విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసిందేమో లీగల్ ఇష్యూస్. కొన్నిసార్లు ఈ ప్లాట్ డెవలపర్స్ అసలు మన డబ్బులు తీసుకుని లేఅవుట్ కూడా పూర్తి చేయకుండా పారిపోతారు తెలుసా? వాళ్ళ దగ్గర ఎందుకు? ఇండీస్ దగ్గర కొనొచ్చుగా, వాళ్ళ దగ్గర ప్లాట్స్ ఉన్నాయి. ఇండీస్? ఎస్. వాళ్ళ దగ్గర ప్లాట్ డెవలపర్స్ దొరికిందా? దొరికింది. రియల్లీ? ఒక రెప్యూటెడ్ డెవలపర్ దగ్గర లీగల్ ఇష్యూస్ అస్సలు ఉండవు. అండ్ వాళ్ళు తయారు చేసిన ఇంజనీరింగ్ ఫీచర్స్ అన్నీ వాళ్ళ ప్లాట్స్లో ఉంటాయి. ప్లగ్ అండ్ ప్లే సర్వీసెస్, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, వైడ్ రోడ్స్, ఫుట్ పాత్స్, ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్, 24/7 సెక్యూరిటీ పార్క్. నాకు అవన్నీ అక్కర్లేదురా, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ కోసమే. ఈ ప్లాట్ అంటే కేవలం భూమి మాత్రం కాదు, ఆ ప్లాట్ చుట్టూ ఉన్న సదుపాయాలు కూడా. సో నీకు కావాల్సింది మంచి ఇన్వెస్ట్మెంట్ అండ్ మంచి రీసేల్ అయితే బాగా అప్రిషియేట్ అయ్యే ప్లాట్లో ఇన్వెస్ట్ చేయొచ్చుగా. ఇవన్నీ నీకు ఎలా తెలుసు? ఇవన్నీ ఇండస్ వెబ్సైట్లో ఉన్నాయి, indus.co.in. వెంకట్ వస్తున్నాను, మీరు రండి. Located near Mansanpalli Crossroads, Indus Springdale is a 22-acre plotted development with over 300 plots. Visit indus.co.in. Learn more about the features, facilities and engineering that drives this gated community. Indus, engineered homes in Hyderabad.